देवा युद्धे यागे विप्राः स्वीयां सिद्धिं ह्वायं ह्वायं यं सिद्ध्यन्ति स्कन्दं देवं सुब्रह्मण्यों सुब्रह्मण्यों यो वै स्कन्दपृष्ठः शम्भोः सत्यं ज्ञानं ब्रह्माद्वैतम् ओंकारार्थं प्राहस्मेत्थं సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం. శంకర భగవత్పాదులు వారు ప్రసాదించినటువంటి అద్భుతమైన స్తోత్రరాజం సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. శంకర భగవత్పాదులు వారు ప్రధానంగా సనాతన ధర్మాన్ని పరిరక్షించినటువంటి శివావతారం, దక్షిణామూర్తి యొక్క స్వరూపం. ఆయన ప్రతిపాదించినది అద్వైత సిద్ధాంతం, అనగా వేదాంతం ఏ సిద్ధాంతాన్ని పరమతాత్పర్యంగా చెప్తున్నదో అది జీవబ్రహ్మైక్యం, ఉన్నదంతా పరబ్రహ్మ తప్ప మరొకటి లేదు అనేటువంటి సత్యాన్ని ఏది ఉపనిషత్తుల్లో చెప్పబడిందో ఆ సత్యాన్నే శంకరులు ప్రతిపాదన చేశారు. పరమేశ్వరుని ఉపాసించడం అనేది వేద పద్ధతిలో ఉన్నదాన్ని ఆయన ప్రతిష్ఠ చేశారు. ఈశ్వరానుగ్రహం లేనిది జ్ఞానము లేదు, సిద్ధి లేదు. అది ఈశ్వరానుగ్రహం చాలా అవసరము అంటూ పరమేశ్వరుని ఆరాధించేటువంటి పద్ధతులు వేదం ఏం చెప్పింది అనే దాన్ని తిరిగి పునరుద్ధరణ చేశారు భగవత్పాదులు వారు. తిరిగి పునరుద్ధరణ చేశారు అనే అన్నామే తప్ప ఆయన కొత్తగా తెచ్చారు అనలేదు. పునరుద్ధరణ అంటేనే తిరిగి ఉద్ధరించారని అర్థం. పరమేశ్వరుడు ఒక్కడే అనేది వేదము వేదాంతము చెప్తున్నది. దాన్నే బ్రహ్మము అని అంటారు, పరబ్రహ్మము. పర అంటే సర్వోత్కృష్టము, బ్రహ్మము అంటే సర్వవ్యాపకము సర్వోన్నతము. అలాంటి ఒక పరబ్రహ్మని ఉపాసించడానికి ఆరు మార్గాలు వేదము చెప్పింది అన్నారు భగవత్పాదులు వారు. ఆ ఆరు మార్గములు ఏమిటి అంటే, పరబ్రహ్మని శివుడు అని భావిస్తే దాని పేరు శైవం, దాన్ని విష్ణుభావనతో ఉపాసిస్తే వైష్ణవం, శక్తిగా ఆరాధిస్తే శాక్తేయం, గణపతిగా ఉపాసించే సంప్రదాయం పేరు గాణపత్యం, సూర్యభగవానుడిగా ఉపాసించే పద్ధతి పేరు సౌరం, ఆరవది సుబ్రహ్మణ్యుడిగా ఆరాధించేటువంటి స్కాందం. మొత్తం ఆరు మతములు వేదములో ఉన్నటువంటివి. అందుకే ఈ షణ్మతములు వేదం ప్రతిపాదించింది కనుక వేదాన్ని విశ్వసించేటువంటి సనాతన ధర్మ అనుయాయులందరూ కూడా పరమేశ్వరుని ఆరాధించడానికి ఈ ఆరింటిలో వారికి ఇష్టమైన మార్గాన్ని వారు ఉపాసించుకోవచ్చు. ఒకటి ప్రధాన ఇష్టదేవతగా ఆరాధిస్తున్నా మిగిలిన ఐదుగురు కూడా వాటికి భేదము లేని వారు అనే భావంతో ఆరాధించాలి అని శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతం. అప్పటి వరకు విడివిడిగా ఉన్న సౌర, శాక్తేయ, వైష్ణవాలు ఇవన్నీ కూడా శంకరుల వల్ల ఒక ఏకీకృతమయ్యాయి. వీళ్ళని ఏకం చేయగలిగిన శక్తి దేనికిందంటే వేద అనుకున్నది. ఈ ఆరింటిని ఒక్క వేదమే ప్రతిపాదన చేసింది. సుబ్రహ్మణ్య వైభవం ఎక్కడున్నది అంటే, సుబ్రహ్మణ్య వైభవం గురించి శివపురాణంలో వ్యాసభగవానుడు ఒక మాట అంటాడు, మహిమాహి కుమారస్య సర్వశాస్త్రేషు కథ్యతే. కుమారుని యొక్క మహిమ అంటే కుమారస్వామి యొక్క మహిమ సర్వశాస్త్రేషు కథ్యతే, సర్వశాస్త్రాల్లోనూ చెప్పబడుతుందయ్యా. ఎక్కడెక్కడ అనేటువంటి ఆ స్వామి యొక్క వైభవాన్ని చెప్పేటువంటి ఆధార గ్రంథములు వేదవ్యాసుడు చెప్తున్నాడు. వేదైశ్చ స్వాగమైశ్చాపి పురాణైశ్చ తథైవ చ తథా ఉపనిషదశ్చైవ మీమాంసాద్వితయేన చ. ఎక్కడెక్కడుందో సుబ్రహ్మణ్య విభవం చెప్తున్నారు చూడండి. వేదైశ్చ వేదముల చేత చెప్పబడుతుంది, అదేవిధంగా ఆగమాల చేత చెప్పబడుతున్నది. ఆగమము అంటే మంత్రశాస్త్రములు అని. రామాయణం మనం స్వీకరించినట్లయితే రామాయణం భారతీయులందరికీ పరమ ప్రాణమైన గ్రంథం కదా. రామాయణంలో మొట్టమొదటి బాలకాండలోనే సాక్షాత్తుగా విశ్వామిత్రుడు వారు రామలక్ష్మణులకు సుబ్రహ్మణ్యుని యొక్క కథను చెప్తారు. కుమార సంభవం అనే పేరుతో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు చెప్పినట్లుగా వాల్మీకి వ్రాశాడు. అదేవిధంగా మహాభారతంలో సుబ్రహ్మణ్యుడి యొక్క వైభవం రెండు చోట్ల విస్తారంగా చెప్తారు. ఒకటి అరణ్యపర్వంలో, అరణ్యపర్వంలో ధర్మరాజుకి మార్కండేయ మహర్షి సుబ్రహ్మణ్యు యొక్క జనన వృత్తాంతం, సుబ్రహ్మణ్యు యొక్క తత్వము, యజ్ఞస్వరూపుడి సుబ్రహ్మణ్యుడనే ప్రతిపాదన, సుబ్రహ్మణ్యుని ఆరాధన ఏ విధంగా మానవుల్ని తరింపజేస్తుందనే విషయం చెప్తాడు మార్కండేయుడు స్వయంగా. ఎందులో? మహాభారతంలో, అరణ్యపర్వంలో. మళ్ళీ శల్యపర్వంకి వచ్చేటప్పటికల్లా సాక్షాత్ బలరాముడు ఆ సమయంలో తీర్థయాత్ర చేసి వచ్చి యుద్ధభూమిలో విశ్రాంతిలో ఉన్నటువంటి పాండవులందరితో, కృష్ణ పరమాత్మతోనూ కూడాను తాను చేసిన తీర్థయాత్రల వైభవం చెప్తూ, హిమాలయాల్లో సరస్వతి ప్రాంతానికి వెళ్ళాను నేను, అక్కడ ఒకప్పుడు సుబ్రహ్మణ్యుడికి పట్టాభిషేకం చేశారయ్యా గొప్పది అంటూ పురాణాల్లో ఉన్న ఘట్టాన్ని బలరాముడు స్వయంగా చెప్తాడు. అది సుబ్రహ్మణ్య పట్టాభిషేక ఘట్టం, చాలా అత్యద్భుతమైన ఘట్టం అది. సుబ్రహ్మణ్యుడిని దేవసేనాపతిగా పట్టం కట్టేటప్పుడు ఎంతమంది దేవతలు, ఎన్ని రకాల సేనలు సుబ్రహ్మణ్యునికి తమని తాము సమర్పించుకున్నాయో ఒక పెద్ద అధ్యాయం.
అది చదివితే అసలు హిందూ దేవతా విజ్ఞానం అనేది అక్కడ తెలుస్తుంది. ఎన్ని రకాల దేవతలు ఉన్నారు విశ్వాన్ని నడపడానికి. అలాంటి దేవతలు అందరూ వారి వారి శక్తులతో సహా సుబ్రహ్మణ్యుని అధీనులైపోయారు. నీ చేతిలో వారమయ్యా, నువ్వే నడపాలి అని వారందరూ ఆయనకు అధీనులైపోయారు. ఈ ఘట్టమంతా వివరిస్తాడు అక్కడ బలరాముడు. ఈ రెండిటికి ఫలస్థితి చెప్తాడు వ్యాస భగవానుడు. ఎవరైతే సుబ్రహ్మణ్య జననగాథ పట్టాభిషేక్ ఘట్టం అది వింటారో వారికున్న గ్రహదోషాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వర్ధిల్లుతాయి. అంతేకాదు దేశంలో సమాజంలో ఉన్నటువంటి అసురశక్తులు అంటే లోక కంటకమైనటువంటి దుష్టశక్తులు, అజ్ఞాన శక్తులు, అవి నశిస్తాయి. మంచి శక్తులన్నిటికీ బలం సమకూరుతుంది. ఎందుకంటే దేవతలు అంటేనే మంచి శక్తులు అని అర్థం. అలాంటి దేవతలు చల్లా చెదరైపోతే వాళ్ళందరినీ ఏకీకృతం చేసిన సేనాని సుబ్రహ్మణ్యుడు. అందుకు మళ్ళీ సుబ్రహ్మణ్యుని యొక్క పట్టాభిషేక ఘట్టాన్ని మననం చేసుకుంటే చాలయ్యా, అటువంటి దివ్యశక్తులకి మంచి శక్తులకి బలం చేకూరి రాజ్యమేలుతున్న దుష్టశక్తులు తొలగిపోతాయని చెప్పారు. సనాతన ధర్మం, సనాతన ధర్మంతో ఉన్నటువంటి భారతదేశానికి క్షేమము, సుస్థిరత్వము, అభ్యుదయము కలగాలని మనం సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయాలి. పైగా సుబ్రహ్మణ్యుని ఆరాధన అనేటువంటిది సర్వదేవత ఆరాధనయే. అనేక యజ్ఞములు చేసిన ఫలితం సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల లభిస్తున్నది అని అటు ఇతిహాసములు, కావ్యాలు అన్నీ చెప్తున్నాయి. ఏంటి అంత రహస్యం ఉన్నది సుబ్రహ్మణ్యోపాసనలో అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నటువంటి అంశం. మొత్తానికి వేదైశ్చ స్వాగమైశ్చాపి, వేదముల్లోనూ ఆగమాలలోనూ కుమారాగమము అని ప్రత్యేక గ్రంథాలు ఉన్నాయి. అంటే ఆగమం అంటే మంత్రశాస్త్రం అని అర్థం. ఆగమాలలోనూ పురాణైశ్చ తథైవచ, పురాణాలన్నింటిలోనూ సుబ్రహ్మణ్యుని ప్రస్తావన ఉంది. ఇవి కాక మంత్రశాస్త్రం, వేదములు, పురాణములు యందు తథా ఉపనిషదశ్చైవ, ఉపనిషత్తుల్లో కూడా ఉందయ్యా అన్నాడు. ప్రధానంగా మనకి ఛాందోగ్యోపనిషత్తులో సనత్కుమారు గురించి చెప్తూ స్కంద ఇత్యాచక్షతే అంటారు. ఇక్కడ సనత్కుమారుడు, స్కందుడు అనేటువంటి ప్రస్తావన కూడా మనకు కనబడుతున్నది. మీమాంసాద్వితయేన చ, మీమాంసాద్వితయం, రెండు మీమాంసలు అన్నారు. రెండు మీమాంసలు అంటే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. అంటే కర్మని చెప్పేటటువంటి పూర్వమీమాంస, వేదాంత జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అందించే ఉత్తర మీమాంస, ఆ రెండింటిలో కూడా సుబ్రహ్మణ్యుని గురించి చెప్పబడుతున్నది. ఏవం భూతః కుమారోయం అసఖ్యో వర్ణితుం ద్విజాః, ఇలా ఇన్ని శాస్త్రముల యందు చెప్పబడి సుబ్రహ్మణ్యుణ్ణి వర్ణించడం అనేది పెద్ద పెద్ద జ్ఞానులకు కూడా అంత తేలిక కాదు అన్నారు. మనమంటే ఇది శివపార్వతులు తనేడు సుబ్రహ్మణ్యుడు నమస్కారం చేస్తే చాలా మంచిదండి, కొందరు పాము రూపంలో పూజిస్తారు, పొట్ల పాలు పోస్తారు, ఇంతటితో ఆగిపోతున్నాం. కానీ సుబ్రహ్మణ్యుడి గురించి ఆలోచించడం మొదలు పెడితే అద్భుతమైన జ్ఞానం మనకి లభిస్తుంది. అయితే దానికి ఒక ఆధార గ్రంథం కూడా మనం పట్టుకున్నాం. సూర్యతత్వానికి ఆదిత్య హృదయం ఆధారమైనట్లు సుబ్రహ్మణ్య తత్వానికి మనం ఆధారంగా తీసుకున్న గ్రంథం భగవత్పాదులు వారు అనుగ్రహించిన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఇది అత్యంత మహిమాన్వితమైనది. అసలు ఏ ఉపన్యాసం కూడా కాలక్షేపం దృష్టితో వినకూడదు. భగవద్ విషయములు, తత్వ విషయములు చెప్పేటప్పుడు సర్వదేవతలు, సిద్ధపురుషులు కూడా మనకు కనబడిన రూపాలతో అక్కడ ఉంటారు. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం, ఇదొక పేరు, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని పేరు. అసలు సుబ్రహ్మణ్య భుజంగం అని కూడా దీని వ్యవహారం ఉన్నది. ఈ స్తోత్ర రచన వెనక ఒక ఐతిహ్యం ఉంది. భగవత్పాదులు వారు చేసిన గొప్ప విషయం ఏంటంటే, ఒకవైపు ఉపనిషత్తులన్నింటికి భాష్యం రచించి, గీతకి భాష్యం రచించి, బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించి, ఆ మూడు గ్రంథాలని ప్రస్థానత్రయం అంటారు, వాటికి అద్భుతమైన భాష్య రచన చేసిన తర్వాత ఆ వేదాంతాన్ని సామాన్యులకు కూడా అందించడం కోసం ప్రకరణ గ్రంథాలు రచించారు. ఒక వివేక చూడమని, అపరోక్షానుభూతి ఇత్యాది రచనలన్నీ మనకి అందించారు. అందులో ఏది చదివినా మనకు వేదాంత జ్ఞానం సులభంగా రావడం కోసం. మూడవది ఆయన అందించిన స్తోత్ర సాహిత్యం. మొదటిది ప్రస్థానత్రయ రచన, రెండవది ప్రకరణ గ్రంథ సాహిత్యం, మూడవది స్తోత్ర సాహిత్యం. ఈ స్తోత్ర సాహిత్యం అందులో ఉన్న స్తోత్రములు తెలియని హిందువులు ఉండరనే చెప్పాలి. అన్నీ కాకపోయినా కొన్నైనా తెలుసు. కనీసం భజగోవిందం భజగోవిందం అనే తెలుసు కదా, అది కూడా మహానుభావుడే అనుగ్రహించాడు. ఇదే కాకుండా శివానంద లహరి, సౌందర్య లహరి, కనకధారా స్తోత్రం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, గణేష పంచరత్నములు, ఒకటేమిటండి హనుమత్ పంచరత్నం, హనుమత్ భుజంగం, సర్వదేవతలపై అంటే వేదం చెప్పినటువంటి సనాతన ధర్మంలో ఉన్న సర్వదేవతలపైన స్తోత్రాలు రచించారు. భారతదేశం అంతా ముమ్మాళ్ళు పర్యటిస్తూ వివిధ క్షేత్రాల్లో ఉన్న దేవతల్ని తమ స్తోత్రాలతో ప్రసన్నం చేసుకున్నారు. బహుశా దేవతలు శంకరులు వస్తూ ఉంటే ఈయన మాపై స్తోత్రం చేస్తే బాగుండు అనుకున్నారేమో కూడా. ఎందుకంటే భగవత్పాదుల వారి రచనలు అలా ఉంటాయి. పైగా ఆయన ఎంత తత్వవేత్తయో అంత గొప్ప కవి, మహాకవి.
ఒక పొయిట్రీ ఇంకా చెప్పాలి అంటే మంచి కవిత్వానికి ఏ లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు ఆయన రచనలు అన్నింటిలోనూ ఉంటాయి. ఒక అద్భుతమైన భావుకత, శబ్దాలంకారం, అర్థాలంకారం, రసోత్పత్తి, ఇత్యాదులన్నీ ఆయన కవిత్వంలో ఉంటాయి. కనుక పొయిట్రీకి ఉండవలసిన లక్షణాలన్నీ ఉంటాయి. ఆరేళ్లప్పుడు చెప్పిన కనకధారా స్తోత్రం మొదలుకొని పరిణితి పొందిన వయస్సులో చెప్పిన సౌందర్యలహరి వరకు ఆ అద్భుతమైన సౌందర్యం ప్రసరిస్తూనే ఉందండి ప్రతి దాంట్లో. అంతేకాదు ఆయన ఒక దేవతకు ఒక ఛందస్సు ఎంచుకున్నాడు అంటే ఆ ఛందస్సుకి ఆ దేవతకి కూడా ఒక అనుబంధం ఉంటుంది. అసలు ఛందస్సు అనేది సంస్కృత సాహిత్యంలో చాలా ఉంది. కాళిదాసాది మహాకవులు రకరకాల ఛందస్సులతో రకరకాల గ్రంథాలు రచించారు. అంతెందుకు ఆదికవి వాల్మీకి రామాయణంలో రకరకాల ఛందస్సులు ప్రయోగించారు. మా వ్యాసుడితో కూతిన్నాడా లక్ష శ్లోకాల మహాభారతాన్ని అద్భుతమైన ఛందస్సులతో మహాకావ్యంగా రచించాడు. ఇక కాళిదాసాదుల విషయం చెప్పనక్కర్లేదు. ఇలా సంస్కృతంలోనూ ఛందస్సులు ఉన్నాయి, తెలుగులో ఛందస్సులు ఉన్నాయి. అంటే సంస్కృతంతో ధీటుగా నిలబడగల తగ్గ భాష తెలుగే అని మనకు తెలుస్తుంది. ఇంకేమున్నది ఇక్కడ? అందుకే తెలుగులో కూడా మంచి ఛందస్సు వృత్తములు, వాటిని చక్కగా పోషించిన కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుడు, నిన్న మొన్నటి వరకు కూడా ఎందరెందరో పెద్దలు ఉన్నారు. ఈ ఛందస్సులకు ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఆ పేరు ఊరికే పెట్టడం కాదు, ఆ ఛందస్సుకున్న లక్షణానికి ఆ పేరుకు ఏదో అనుబంధం ఉంటుంది. అందులో సంస్కృత సాహిత్యంలో మరియును అసలు ఛందస్సు అనే పదమే వేదము నుంచి పుట్టింది. వేదంలో మంత్రములకు ఛందస్సు అనే పేరు. ఇవి ప్రధానంగా ఎన్నో రకాలు ఉన్నప్పటికీ గాయత్రి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, ఉష్ణిక్కు, పంక్తి, బృహతి, విరాట్ ఇలాంటి పేర్లతో రకరకాల ఛందస్సులు చెప్పారు. ఆ వేదంలో ఉన్న ఛందస్సు అనే శబ్దమే మనం తీసుకున్నాం ఇక్కడ. ఆ మాటకు వస్తే భారతదేశంలో అన్ని భాషలకు, అన్ని సంస్కృతులకి ఆధార గ్రంథం వేదమే. మన సంస్కారాలను అక్కడి నుంచే వచ్చాయి. కానీ వేదములో ఛందస్సు అనే శబ్దం ఉంది, సంస్కృత సాహిత్యంలో ఛందస్సు ఉంది. ఒక్కొక్క ఛందస్సుకు ఒక్కొక్క పేరు, ఆ పేరుకి ఛందస్సుకి ఏదో అనుబంధం ఒకటి ఉంటుంది. ఊరికే పెట్టిన పేరు కాదండి, పోల్చుకోవడానికి పెట్టిన పేరు కాదు. గట్టిగా దీని మీద ఇంకా రీసెర్చ్ జరగవలసిన అవసరం ఉన్నది. మొత్తం భారతీయుల స్తోత్ర సాహిత్యం మీద పరిశోధన చేస్తే అందులోని మ్యూజిక్, అందులోని పొయిట్రీ, అందులోని మంత్రశాస్త్ర రహస్యాలు, అందులోని శబ్ద ప్రకంపనాల యొక్క శక్తి, ఇలా ఎన్ని రీసెర్చ్ చేయొచ్చో, ఓపిక ఉండాలే కానీ అన్నీ ఉన్నాయి మన స్తోత్ర సాహిత్యంలో. అష్టకాలు మొదలుకొని మహామహాస్తోత్రాల వరకు ప్రతి స్తోత్రానికి ప్రత్యేకత. అంతేకాదు ఆ ఛందస్సుకి, ఆ స్తోత్రం చేసే దేవతకి కూడా ఒక అనుబంధం ఉంటుంది. అలాంటి ఒక అద్భుత వైభవం శంకరుల్లోనే కనబడుతుంది. ఉదాహరణకి చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన, అమెరికాలో ఇంకా అప్పటికింకా ఈ ఎలక్ట్రానిక్ రంగం ఇంత వృద్ధి చెందలేదు, ఈ టెక్నాలజీ ఇంకా ఇంత వృద్ధి చెందలేదు, సైన్సు ఉద్భవిస్తున్న తొలినాళ్ళు. ఆ సమయంలో ఒక సైంటిస్ట్కి ఒక ఆలోచన కలిగింది, ఒక శబ్ద ప్రకంపన వల్ల ఒక రూపం అనేది ఏర్పడవచ్చు అని. ఒక శబ్దం ప్రకంపన అవగానే ఒక రూపం ఏర్పడవచ్చు. అయితే ఆ రూపం మనకు కనబడకపోవచ్చు, శబ్దమే కనబడదు, వినబడుతుంది. వినబడే శబ్దం యొక్క ప్రకంపనలో తప్పకుండా ఏదో ఒక రూపం ఉంటుంది అని ఆ విజ్ఞాన శాస్త్రవేత్త ఒక స్త్రీ ఆవిడ, ఆవిడ ఒక పని చేశారు. ఒక చిన్న పెన్సిల్ నీడిల్ ఒక తీగకి పెట్టి చిన్న శబ్దానికి అది కదిలిపోయేటటువంటి అంత సెన్సిటివ్ పరికరాన్ని ఒకటి తయారు చేసి సంస్కృత భాష మీద ఆవిడ గౌరవం అంట. ఒక్క భారతీయులకి తప్ప మిగిలిన చాలామందికి సంస్కృత భాష మీద గౌరవం ఉందండి. ఇక్కడ అక్కడ చదువుకుంటున్న ఒక భారతీయ కుర్రవాడిని పిలిచి నువ్వు చిన్నప్పటి నుండి చదువుకుంటున్న ఏదైనా ఒక సంస్కృత శ్లోకం ఏదైనా చదువు అన్నదిట. ఆ పిల్లవాడికి వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ కాలభైరవ అష్టకం నేర్పింది. ఆ పిల్లవాడు వెంటనే కాలభైరవ అష్టకం చదవడం మొదలుపెట్టాడు. అది కూడా మా గురువుగారు ఇచ్చిందే. అంటే ఎవరు? శంకరాచార్యులు వారు. దేవరాజ సేవ్య మాన పావనాంగ్రి పంకజం యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపు రాధినాథ కాలభైరవం భజి. వింటున్నప్పుడే కాలభైరవుడు పూరినట్టు అనిపిస్తుంది. ఆ పదాలు అవి మొత్తం అష్టకం చెప్పాడు ఆ పిల్లవాడు. ఆ శబ్ద ప్రకంపనకి చలించింది ఆ తీగ. మొత్తం దాని కింద ఒక పేపర్ పెట్టి ఉంచారు. స్తోత్రం పూర్తే బయటకు తీస్తే ఒక పెద్ద శునకము యొక్క ఆకారం వచ్చిందండి దానిలో. అంటే శబ్ద ప్రకంపంలో ఆ కాలభైరవ యొక్క వాహన స్వరూపం వచ్చింది అక్కడ. గమనించండి, అంటే ఇవాళైతే మిషన్ కనిపెట్టారు కనుక వాహనం వచ్చింది. మిషన్ లేకపోతే శక్తి పోదు, ఉంటుంది. ఆ తర్వాత టోనోస్కోపీ లాంటి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సౌండ్ కూడా ఒక అద్భుతమైన ఫారం తీసుకుంటుంది అని ప్రయత్నాలు చేయగా మన సంస్కృత భాషకు సంబంధించి అనేక రకాల చిత్రాలు బయటకొచ్చాయి. అది చెప్పాలంటే అది కొన్నాళ్ళు ఉపన్యాసం పక్కకి పక్కన పెట్టి ఇది ఎందుకు ప్రస్తావన చేశామంటే శంకరుడు ఒక రచన చేశారంటే ఆ దేవతకి ఆ ఛందస్సు ఎంచుకోవడం ఎందుకు అనేది ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాని ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి ఎలా ఉంటుందో చెప్తాడు. ఇవాళ యంత్రం ఆ శక్తిని నీకు చూపించింది. యంత్రం లేకపోయినా శక్తి అక్కడ ఆవిర్భవిస్తుంది, అది మన కళ్ళతో చూడలేం.
కనుక స్తోత్రం చదువుతున్నప్పుడు ఏర్పడిన శక్తిని మనం ఒక్కసారి భావన చేస్తే ఆ స్తోత్రంలోనే సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, ఆ స్తోత్రం యొక్క కదలికలోనే సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు. అందుకు ఆయన సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రానికి ఎంచుకున్న ఛందస్సు పేరు భుజంగ ప్రయాతం. ఇది ఒక ఛందస్సు పేరు. ప్రయాతం అంటేనే చక్కని గమనం. భుజంగము యొక్క నడక ఎలా ఉంటుందో అలాంటి ఒకనొక నడక ఆయనకి ఇందులో కనబడింది. అలాంటి ఒక ఛందస్సుని ఆయన తీసుకుని సుబ్రహ్మణ్యుని స్తుతించారు. అయితే సుబ్రహ్మణ్యుడికి భుజంగ ప్రయాతం చేయడం ఎందుకు అంటే సుబ్రహ్మణ్యుడు ప్రధానంగా భుజంగ స్వరూపుడు. భుజంగం అంటే తెలుసు కదండి, సర్పము. కనుక సర్పము గనక సుబ్రహ్మణ్యుడు సర్పరూపుడై కూడా శోభిల్లుతాడు గనక ఆయన్ని స్తోత్రం చేయడానికి సరిగ్గా భుజంగ ప్రయాతం ఎంచుకున్నాడు. అది గొప్పతనం. సర్పరూపుడైన సుబ్రహ్మణ్యుని సర్పనామంతో ఉన్న ఛందస్సులో కీర్తించడమనే ఔచిత్యానికి ముందు మెచ్చుకోవాలి. ఆ ఛందస్సు ఎంచుకున్నాడు ఇక్కడ. అంతేకాదు, సర్పం అన్నప్పుడు ఇక్కడ కూర్చున్న అందరం సర్పాలమే. ఎందుకంటే సర్పము నాగం ఎక్కడుందయ్యా అంటే ప్రతి వారిలోనూ కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటి ప్రాణశక్తి, ముఖ్య ప్రాణశక్తి పేరు కుండలిని, అది సర్పరూపంలో ఉంటుంది అని మన పూర్వీకులు ఎప్పుడూ యోగశాస్త్రంలో తెలియజేశారు. పాశ్చాత్యులు కొందరు దీని మీద పరిశోధన చేసి పుస్తకాలు రాశారు. జాన్ వుడ్రాఫ్ అనే ఆయన 19వ శతాబ్దంలోనే సర్పెంట్ పవర్ అని ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. సర్పెంట్ పవర్, సర్పెంట్ అంటే సంస్కృత శబ్దం కదా, ఇంగ్లీష్ శబ్దం కనుక సర్ప సర్పెంట్. సర్పెంట్ పవర్ అంటే కుండలిని శక్తి. అంత రమ్యమైన గ్రంథం రచించాడు సర్పెంట్ పవర్, కుండలిని శక్తి గురించి ఆయన రచించినటువంటి గొప్ప గ్రంథం. ఆ కుండలిని ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వరూపంగానే భావన చేయాలి. అందుకే భారతీయులు సుబ్రహ్మణ్యుని సర్పరూపంలో ఆరాధించడం. ఎందుకంటే మనలో ప్రధానంగా ప్రాణశక్తి రూపంగా ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క శక్తిని గ్రహించాలి. ఈశ్వరుని యొక్క శక్తి, ఈశ్వరుని వలన కలిగిన శక్తి అంటే ఈశ్వర పుత్రుడేగా. అటువంటి శక్తి కుండలిని రూపంలో ప్రతివారిలో ఉంది, అదే సుబ్రహ్మణ్య స్వరూపం. కనుక సర్పరూప సుబ్రహ్మణ్యుడు అంటే కుండలిని శక్తి స్వరూపుడే. అలాంటి సర్పరూప సుబ్రహ్మణ్యుని భుజంగ ప్రయాతను స్తుతించినప్పుడు ఏమవుతుందంటే, తప్పులు లేకుండా ఈ శ్లోకం చదవగలిగితే, దీని పెద్ద మ్యూజిక్ ఏం అక్కర్లేదండి, తప్పులు లేకుండా చదివితే ఒక రిధం వస్తుంది తప్పకుండా, ఒక లయ. ఆ లయ దీన్నే వెర్బల్ మ్యూజిక్ అని అంటారు. ఇక్కడ పదం పలికేటప్పుడే అందులో ఒక సంగీతం ఉంటుంది నిహితంగా. అది మనం చదివేటప్పుడు వచ్చేటువంటి ఆ లయతో మన లోపల ఉన్న ప్రాణశక్తి రూపమైన కుండలికి స్పందన కలుగుతుంది కూడా. అందుకే ఇది చదివినా విన్నా కూడాను మన ఆ ఊపిరిలో ఒకనొక మార్పు వస్తుంది. అది మన శరీరానికి అంతటికీ రక్షణ కల్పిస్తుంది. అంత శక్తి భుజంగ ప్రయాత మన ఛందస్సులో ఉంది. భగవత్పాదులు వారు దీన్ని రచించాక ఇంకా చాలా భుజంగాలు రచించారు. సుబ్రహ్మణ్యుడి మీదే 2 భుజంగ ప్రయాత స్తోత్రాలు ఉన్నాయి. ప్రధానంగా చాలామందికి పరిచయంలో ఉన్నటువంటి భుజంగ ప్రయాతం సదా బాలరూప అపి విఘ్నాద్రిహంత్రి అని ప్రారంభమవుతుంది. ఇది 33 శ్లోకాలు. ఇది కాకుండా మరొకటి కూడా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం దొరుకుతుంది, భజేహం కుమారం భవానీ కుమారం అని. అది 24 శ్లోకాలు. 2 భగవత్పాదులు వారు రచించినవే. కానీ మొదటిది మాత్రం ఆయన తిరుచెందూరులో రచించారు, తిరుచెందూరు అనే సుబ్రహ్మణ్య క్షేత్రంలో. ఇంకొకటి, ఒక ఫలానా క్షేత్రం అని కాకుండా సుబ్రహ్మణ్య వైభవం అంతా వర్ణించింది 24 23 కూడాను రకరకాల భావాలతో ఉంటాయి. రెండూ శంకరుల రచనలు అందరి సందేహం లేదు. ప్రాచీన గ్రంథాల్లో రెండిటి క్రింద కూడా శంకరాచార్య కృతమనే కనబడుతుంది ఇక్కడ. అయితే ఈ స్తోత్ర రచన వెనక ప్రేరణ ఏమిటి, దానికి ఐతిహ్యం చరిత్ర కూడా కనబడుతుంది. శంకర భగవత్పాదులు వారు దేశ సంచారం చేస్తూ గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నప్పుడు అక్కడున్న మహాబలేశ్వరుని ఆరాధన చేస్తూ కొంతకాలం ఉన్నారు. అనేక మంది మహాత్ములు ఆయన్ని చేరుకుని జ్ఞానాన్ని పొందుతున్నారు. ఆ సమయంలో ఎవడైతే ధర్మం కోసం జ్ఞానం కోసం తపన పడుతూ ఉంటాడో అధర్మాన్ని అజ్ఞానాన్ని అంటిపెట్టుకున్నటువంటి వారికి కోపం రావడం సహజమే. భగవత్పాదుల వారికి ప్రయోగం చేశారు ఎవరు, స్వామి వివేకానంద జీవితంలో కూడా కనబడుతుందండి ఇలాంటిది. వెంటనే వివేకానంద శిష్యుల్లో ఒకడు దాన్ని తిప్పికొట్టాడు. శ్రీశైల క్షేత్రంలో శంకరులు ఉన్నప్పుడే ఒక కాపాలికుడు ఆయన శిరస్సు ఖండించడానికి ప్రయత్నిస్తే ఆయన శిష్యుడైన పద్మపాదాచార్యులు వారు నృసింహస్వామిని స్తోత్రం చేస్తే నరసింహుడు అక్కడ ఆవిర్భవించి ఆ కాపాలికుడిని సంహరించాడు అనేది శంకర విజయంలో మనకు కనబడుతున్న కథే. అదేవిధంగా ఇప్పుడు ఆయనకి ప్రయోగం చేయగానే అది ఉదర వ్యాధి వచ్చింది ఆయనకి, శంకరులకి. అయితే మహాత్ములు ఏంటంటే శారీరకంగా ఏది వచ్చినా కూడాను క్షమ భగించి ఉంటారు, ఎందుకంటే పాపం క్షయమైపోతుందని. రెండు, వాళ్ళకి దేహాత్మభ్రాంతి ఉండదు కనుక దేహానికి కలిగినటువంటి బాధ కూడా సాక్షిగా చూస్తూ ఉంటారే తప్ప వారు వాటిని పరిహారం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఆయన కాశీక్షేత్రంలో ఉండగా ఒక కాశ్మీర్ దేశస్థుడు ఆయన మీద ప్రయోగం చేస్తే భగందర వ్యాధి వచ్చింది.
అప్పుడు పద్మపాదాచార్యుల వారు దాన్ని నృసింహ మంత్రోపాసనతో తొలగించినట్టుగా శంకర విజయం చెప్తోంది. ఇప్పుడు ఆయనకు ఉదర వ్యాధి వచ్చింది. మహాబలేశ్వరుడికి అలాగే ఆయన స్తోత్రం చేస్తుంటే శివుడు ఆయనకి ధ్యానంలో దర్శనమిచ్చి ఇది తగ్గాలి అంటే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళు అన్నాడు. ఇక్కడ తిరుచందుర్ వెళ్ళు, ఆయన నువ్వు స్తోత్రం చేయని శివుడు ప్రేరణ చేశాడు. ఆ మహాబలేశ్వరుని ప్రేరణతో ఆయన తిరుచందుర్ మహాక్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ గుహలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. గుహాలయం కొండల మీదే స్వామి ఉంటాడు. ఎందుకంటే కొండలకు ఆయన వరమిచ్చాట. వాళ్ళ తాతగారు కదా కొండలు, హిమవంతుడు వాళ్ళ తాతగారు. ఎప్పుడైతే సుబ్రహ్మణ్యుడు తారక సంహారం చేసి నిలబడ్డాడో హిమవంతుడితో సహా కొండలందరూ ఆయన దగ్గరికి వెళ్ళాట. ఓహో, అమ్మవైపు వాళ్ళందరూ వచ్చారు అనుకున్నాడు ఆయన. హిమవంతుడు, ఇదిగో నా కుటుంబం అంతా వచ్చింది అన్నారు. ఇక్కడ చాలా బాగుంది అంటే అప్పుడు సుబ్రహ్మణ్యుడు వాళ్ళ వరమిచ్చాడు. ప్రతి పర్వతము శివస్వరూపంగా శివతేజస్సుతో భాసిల్లుగాక అన్నాడు. అంతేకాదు, స్వామి నీ క్షేత్రముల్లో ఎక్కువ భాగం పర్వతాల మీద ఉంటే బాగుంటుందని కోరుకున్నారు వారు. అందుకే స్వామివారు పర్వతాలపైనే తన క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకున్నట్ట సుబ్రహ్మణ్యుడు. అందుకే పర్వతము శివతత్వమే, దానిపై ఉన్న సుబ్రహ్మణ్యుడు శివతత్వమే, అందుకు పర్వతాలపై సుబ్రహ్మణ్యుడు ఇది ఏర్పడింది. అలా ఇది ఒక పర్వతం, దీని పేరు గంధశైలం. తిరుచందూరులో ఉన్నటువంటి కొండ పేరు గంధశైలం, చందన పర్వతం లేదా గంధశైలం అని పేరు. శైలం అంటే పర్వతమే కదా, అది మహాపర్వతం కాదు కానీ పవిత్ర పర్వతం. అలాంటి పవిత్ర పర్వతం గుహలో స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారిని దర్శించారు వెళ్ళి శంకరులు. శంకరులు సరిగ్గా చూస్తున్న సమయంలో సుబ్రహ్మణ్యుని వైపు ఒక మహాసర్పము పడగలు విప్పారుకుని కనబడిందండి. ఇక్కడ ఆయన చూసి ఒక్కసారి నమస్కరించాడు. ఆ సర్పం ఎవరో కాదు, అనంతుడు, ఆదిశేషుడు. ఆదిశేషుని దర్శనమైంది ఇక్కడ. అంటే సుబ్రహ్మణ్యుని యొక్క తత్వము సర్పరూపముగా ఉన్నటువంటిది ఆయనకు దర్శనానుభూతి కలిగింది ఇక్కడ. పైగా ఆదిశేషుడు సుబ్రహ్మణ్యుని ఆరాధన చేయడానికి వచ్చాడా, లేదా సుబ్రహ్మణ్యుని యొక్క మరొక స్వరూపం ఆదిశేషునిగా కనబడిందా, ఏదైనా కావచ్చు. వెంటనే భగవత్పాదుల వారికి ఆ భక్తిభావం పొంగి పొరలి ఆ భుజంగాన్ని చూడగానే భుజంగ ప్రయాతం స్ఫురించి ఆశువుగా సుబ్రహ్మణ్యుని చూసి చేసినటువంటి స్తోత్రమే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. అయితే చాలా కాలం క్రితం, సుమారు 20 ఏళ్ళు అయి ఉంటుంది, చెన్నైలో ఒక పెద్ద ప్రొఫెసర్ గారితో పరిచయమైంది. అయితే ఆయన తెలుగువారు కారు, తమిళులే. ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, నేను మా కుటుంబం అలాగే మా బంధుమిత్రులు అనేక మంది సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం పారాయణ చేయడం వల్ల అనేక కష్టాల నుంచి బయటపడ్డామని కొన్ని అనుభూతులు వరుసగా చెప్పుకొచ్చారు. చాలా ఆశ్చర్యం కలిగింది. అందుకే రోగాలు పోవడంలో ఈ స్తోత్రం చాలా ఉపకరిస్తుంది. అంటే ఈయన చేత స్తోత్రం చేయించి జగత్తుకు ఉపకారం కలిగించడం కోసం శంకరుల్ని శంకరుడు ప్రేరేపించి పంపించాడు. ఇది మనం పరిశీలించవలసిన అంశం. మనకు మహోపకారం జరిగింది, ఆయన కడుపును అప్పుడే తగ్గిపోయింది. కానీ మనకు స్తోత్రం మిగిలి మన యొక్క సర్వరుగ్మతలు తొలగించగలిగిన మహామంత్ర రాశి దొరికింది. అంతేకాదు, విశేషించి చర్మ వ్యాధులు, ఉదర వ్యాధులు వీటిని తొలగించగలిగేటువంటి మహిమ దీనికున్నది. ఇక కొన్ని రకాల గ్రహదోషాలు తొలగించడంలో ఉపకరించేటువంటి అద్భుతమైన స్తోత్రంగా దీన్ని చెప్తారు. 33 శ్లోకాలు ఉన్నాయి దీని. 33 అంటే 3+3 ఎన్ని? 6. ఆయన ఎన్ని ముఖాలు? 6. సుబ్రహ్మణ్యుడు 6 సంఖ్యాప్రియుడు, అందుకే ఇది 33. సరిగ్గా 6 అయ్యింది. ఇంకొక సుబ్రహ్మణ్య భుజంగం 24, అది కలిపి చేస్తే మళ్ళీ 6. అంటే భగవత్పాదులు లెక్క కట్టినా ఒక లెక్క ఉంటుందండి, అది తెలుసుకోవాల్సింది. ప్రతిదానికి వెనకాల ఒకనొక శాస్త్ర మర్యాద, ఒక మంత్ర మహిమ ఉంటుంది. అదే శంకరుల స్తోత్రాల్లో ఉన్న ప్రత్యేకత. కనకధారా స్తోత్రం వరుసగా పారాయణ చేస్తే దరిద్రాలు పోతున్నాయి. భుజంగ ప్రయాతం చక్కగా పారాయణ చేసుకుంటే దీక్షగా రోగాలు పోతున్నాయి. ఇంకేమున్నది? అటువంటి అత్యద్భుతమైన మహిమాన్వితమైనటువంటి గ్రంథంలోకి ప్రవేశిస్తూ ఇది చదువుతున్నప్పుడే మీరు వింటూ ఉంటారు కనుక అక్షరములు అలా పట్టుకునే ప్రయత్నం చేసి మళ్ళీ మనం పారాయణ చేసుకోవచ్చు.